సంస్కారాన్ని మనం సంస్కారం సంస్కారం మనం రాజకీయ నాయకులను మిమ్మల్ని ఇప్పుడు మనల్ని మన మీడియా ద్వారా వేల మంది చూస్తుంటారు, లక్ష మంది చూస్తుంటారు. సంస్కారాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత మనం. ఇక ఒకటి ఇప్పుడు కరెక్షన్ నేను చేసుకోవాలన్నప్పుడు వారు సంస్కారవంతులు యాక్సెప్ట్ చేయాలి, అంతే తప్ప దాన్ని మన డిబేట్ దాని మనం దాన్ని ఆర్గ్యూ చేయకూడదు. ఫస్ట్ కరెక్షన్ చేసుకోండి. రెండో, పారిశ్రామికరణ అనేది ఇవాళ కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. పారిశ్రామికరణ గతంలో నడిచింది, భవిష్యత్తు ఈ రోజు బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఐల్ కావచ్చు, లేదంటే బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఐఐటి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కోటిలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు రైతుల భూములే కదా. ఏదో విధంగా ఒక నిమిషం మిగిలిన గెస్ట్ కూడా మాట్లాడారు. ప్లీజ్ జయరామ్ గారు వన్ టు వన్ అవుతుంది, ఆయన మనం మాట్లాడేవారు. ప్లీజ్ 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 జయరామ్ గారు ఆయన మాట్లాడేవాలి. మీరు చెప్తున్నప్పుడు ఆయన విన్నారు. ప్లీజ్ నేను సైలెంట్ గా ఉన్నా, మీరు దయచేసి సైలెంట్ గా ఉండండి. ప్లీజ్ జయరామ్ గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్తారు, కానీ ప్లీజ్ వన్ టు వన్ కాదు. ఇప్పుడు జయరాజ్ గారు, మీరు ఐడిపిఎల్ హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఐడిపిఎల్ దగ్గర ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ రైతుల దగ్గర నుంచే తీసుకుంటాం. ప్రభుత్వానికి హక్కు ఉంటది రైతులకు అవసరం ఉన్న దగ్గర భూములు ఇవ్వడం వచ్చు, అదే విధంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం పడినప్పుడు తీసుకోవచ్చు. అది యాక్ట్, అది ఇండియన్ ఏది పారిశ్రామికరణలో భాగం. అందులో ఎక్కడ తీసుకుంటారు అనేది అవసరాన్ని బట్టి, అక్కడ ట్రాన్స్పోర్ట్ అవసరం మన ఫెసిలిటీస్ని బట్టి, అక్కడ భూ సారాన్ని బట్టి తీసుకుంటారు. సరే, అదొక భాగం. అదేవిధంగా మూడోది, ఒక అధికారిగా ఇక్కడ ఇష్యూ ఏంటిది, ఒక కలెక్టర్ స్థాయి, ఒక మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా వెంకటరెడ్డి ఒక ఐఏ గ్రూప్ అన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళినప్పుడు స్పెషల్ ఆఫీసర్గా, అక్కడ వీళ్ళు ఇంటెన్షనల్లీ రాళ్లతో దాడి చేసినప్పుడు ప్రాణ నష్టం జరిగితే పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు బీఆర్ఎస్ గారి సంస్కృతి ఎట్లుంటదంటే, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మోహన్ బాబు గారు సమైక్యవాదిగా ఒక మాట మాట్లాడిండు, మోహన్ బాబు గారి ఇంటి మీద రాళ్ల దాడులు. అదేవిధంగా ఎవరు ఏ విద్యా సంస్థలు అయినా కానీ వీళ్ళు భయభ్రాంతులు చేసి టిఆర్ఎస్ పార్టీ సంస్కృతి ఏంటిది అనేది చెప్తున్నా. ఉద్యమ సమయంలో ఎంతో మంది మీద దాడులు, మన లగడపాటి గారి మీద మరి దాడులు, ఇవన్నీ టిఆర్ఎస్ సంస్కృతి. అదేవిధంగా మొన్న డిఎస్సి నియామకాలు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేవు. అంతకుముందు ఉద్యమ సమయంలో కూడా ఉద్యోగాలు అంటే పక్కన పెట్టి, ప్రిపరేషన్ పక్కన పెట్టి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు వయోపరిమితి దాటి 40 సంవత్సరాలు దాటినా గానీ ఉద్యోగాలు రావట్లేదని పాల్గొంటున్న సమయంలో డిఎస్సి అంటే ఒక ఎగ్జాంపుల్, డిఎస్సి నియామకాలకు ఒక నిమిషం వినండి, డిఎస్సి నియామకాలు చేపడదామంటే వద్దంటారు, గ్రూప్ ఎమ్మెల్యే గారు సుభప్రత్ పటేల్ గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద దాడులు చేయడం ఇది హేమైన చర్య? మీరు నిరసన తెలపండి, మా దగ్గర పరిశ్రమలు వద్దని చెప్పండి, భూములు తీసుకోవద్దని చెప్పండి, పరిహారం ఎక్కువ డిమాండ్ చేయండి. ప్రజలు అనేక రకాలుగా నిరసనలు తెలిపిండ్రు ముఖ్యమంత్రి గారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు మీరు ఆగం చేసింది మీ చరిత్ర కాదా? అదే విధంగా ఈ రోజు మీరు భూముల గురించి రైతుల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అని చెప్తున్నా.
గతంలో భూములు కోల్పోయినా అందరు కూడా అర్థమైతుంది. గతంలో భూములు కోల్పోయినా కోసం అమృత్ టెండర్లు ఇచ్చిండు ఎవరు. ఓకే నాయక్ గారు ఒక్క నిమిషం, పటేల్ గారు ఒకటే క్వశ్చన్. ఇందాక ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్లాడారు, వారు కూడా ఈ దాడిని ఖండించారు, వారికి కొంత అనుమానం ఉంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత